ఇంత పేద దేశంలో అసలు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు మీకు అయితే చూపిస్తా. ఈ భుజంబురాలోనే ఎత్తైన చోటుకు వచ్చాం. చుట్టూ ఏరియా అంతా బిల్డింగ్స్ తో అదిరిపోయింది, మధ్యలో అయితే వ్యవసాయం కూడా చేసుకుంటున్నారు. మొత్తం చాలా డిఫరెంట్ గా ఉంది చూడడానికి. అందుకేనేమో కొంచెం క్రైమ్స్ అయితే తక్కువే ఉన్నాయి. ఈ భుజంబురా సిటీ మొత్తంలో ఎక్కడ బైక్స్ అనేవి అలో లేదు. పొద్దున్న ఒక 6 కిలోమీటర్స్ నడిచాను, ఇప్పుడు మళ్ళీ కొండ ఎక్కుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం ప్రపంచంలోనే అతి పేద దేశమైన బురుండిలో ఉన్నాం. సో ఈ బురుండి దేశం క్యాపిటల్ అయిన భుజంబురాలో ప్రజెంట్ ఉన్నాను. అండ్ ఈ వీడియో ఏంటంటే మనం ఏ కంట్రీకి వెళ్ళినా ఆ సిటీ మొత్తాన్ని ఒక రౌండ్ అయితే వేస్తాం కదా, సిటీ టూర్ అని చెప్పి. సో ఈ వీడియో అదే. సో ఫస్ట్ అయితే మనం సిటీ సెంటర్ నుంచి అయితే మొదలుపెట్టాం. ఈ ఏరియాకి దగ్గరలో కొటేబు మార్కెట్ అనే ఒక ప్లేస్ ఉంది. అండ్ ఆ మార్కెట్ వీడియో కూడా సపరేట్గా వస్తుంది. ఆ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్, లోకల్ మార్కెట్. అది కొంచెం చూడడానికి కూడా డేంజరస్గా ఉంది. సో అది సపరేట్గా ఒక వీడియో చేస్తా. ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఇలా సిటీ సెంటర్ దగ్గర ఉన్నా, నడుచుకుంటూ వెళ్తున్నా. వెళ్ళి ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ చూసి మీకు చూపిస్తా. అండ్ ఈ పూరెస్ట్ కంట్రీలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అసలు ఆ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, అండ్ ఈ పూర్ కంట్రీలో రిచ్ పీపుల్ ఎక్కడ ఉంటారు, ఆ ఏరియా మొత్తం ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి. సో మనం అయితే ప్రజెంట్ అలా సిటీ సెంటర్ మధ్య నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పే ఉంటాను, ఇక్కడైతే పెట్రోల్ సమస్య అయితే ఉంది కదా, ప్రతి పెట్రోల్ బంక్ అయితే ఇలా బోసిపోయింది. అసలు పెట్రోల్ అనేది లేదు. అందరూ చాలామంది అయితే ఇంకా కాలినడకనే వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళాలన్న, ఒక 5-6 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు. ఎందుకంటే ట్యాక్సీ వాళ్ళు అయితే విపరీతంగా డబ్బులు అడుగుతున్నారు. టాంజానియా ల్యాండ్ బోర్డర్ నుంచి ఇక్కడే మేము దిగాము వ్యాను. ఆ వ్యాన్ దిగాక మాకు అక్కడి నుంచి మేము వెళ్ళాల్సిన రూమ్కి జస్ట్ 4 కిలోమీటర్లు. ఆ 4 కిలోమీటర్కి మాకైతే దాదాపు 1500 రూపాయలు తీసుకున్నాడు. చూసుకోండి మీరు ఏ రేంజ్లో ఉందో ఇక్కడ కష్టం, పెట్రోల్ కష్టం. ఇక్కడ ఉన్న కార్లన్నీ అంతే చూసారా, మట్టి పట్టేసి దుమ్ము పట్టేసి ఉన్నాయి. పెట్రోల్ వస్తే మంచిగా తీసి వాడుకుందాం అన్నట్టు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు మనం కూడా అలాగా కాలినడకన ప్రయాణం సాగిస్తున్నాం. అండ్ ఈరోజు ఎలాగో కాసేపట్లో మేము ఇంకొక 2-3 అవర్స్లో ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు అయితే స్థిరపడ్డారు. సో అందులో ఒక అతని కాంటాక్ట్ అయితే మనకు దొరికింది. సో అతను వెళ్ళి కలుద్దాం. అతను అయితే చాలా ఇయర్స్ నుంచి ఇక్కడైతే ఉంటున్నారు, ఇండియా నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి మంచిగా స్థిరపడ్డారు అతనైతే. సో అతన్ని అయితే మనం ఒక 2-3 అవర్స్లో వెళ్ళి అతన్ని కలవబోతున్నాం. సో అతనితో కలిసి మాట్లాడి దేశం గురించి కొంచెం తెలుసుకొని మీకైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చూపిస్తాను. అతనితో కలిసి ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం ఫుడ్ తినడానికి. సో అతను ఎవరో కాదు, సో ఇతని పేరు జగన్, ఇతని మదనపల్లి. సో పొద్దున్నే మేము ఉంటున్న రూమ్ దగ్గరికి వచ్చి అయితే మమ్మల్ని మంచిగా గ్రీట్ చేసి ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు. ఈ అన్నదే రెస్టారెంట్. హాయ్, ఈ అన్న పేరు నవీన్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో, సో ఇదే రెస్టారెంట్. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 20-30 డేస్ అయింది మంచి ఇండియన్ ఫుడ్ తిని. సో ఈరోజు అయితే మంచి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. చూడచ్చు రెస్టారెంట్. సో మంచిగా మనకి నాటుకోడి తర్వాత పులుసులు అన్నీ బాగా దొరుకుతాయట. సో మమ్మల్ని అయితే ఆ అన్న ఇక్కడికి తీసుకొచ్చారు. సో మనం అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ సిటీలోకి వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు నేనున్న ప్లేస్ అయితే ఎయిర్పోర్ట్. ఇంత పేద దేశంలో అసలు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు మీకు అయితే చూపిస్తా. ఈ బ్రో దగ్గర చూడండి, మనకి నార్మల్గా చిరిగిన నోట్లు అవి ఉంటాయి కదా, సో ఆ చిరిగిన నోట్లు అవి ఇస్తే మనకి ఇంత రేట్ అనేది ఇస్తారు కదా. ఈ బ్రో దగ్గర ఉన్న నోట్లు చూడండి, చూపిస్తాను. మరీ ఎంత దారుణంగా ఉన్నాయో ఆ నోట్ చూస్తున్నారా.
ఆ నోట్ అది ఏదో చిత్తు కాగితంలో ఉంది. అంత ఆ నోట్ని మనోడు ఎంత ఇస్తారు, రేట్ ఏంటి అని చెప్పి ఆవిడని అడుగుతున్నాడు. దానిని మనోడు ఎక్స్చేంజ్ చేసాడంటే సాహసం అని చెప్పాలి. సో ఇదైతే ఎయిర్పోర్ట్ లోపల అయితే ఇప్పుడు మీకు చూపించాను కదా అలా ఉంటుంది. చూడొచ్చు అసలు ఇది ఒక బస్టాండ్లో ఉంది. చూడడానికి అయితే చాలా అంటే చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది, బట్ ఇదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. ఇదైతే నేను ఇప్పుడు ఉన్నది ప్రజెంట్ ఎగ్జిట్ గేటు. ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కైనా మనం లోపలికి వెళ్ళడం కష్టం కదా. సో మేమైతే జస్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గరికి వచ్చాం, పార్కింగ్ ఫీ అది పే చేసి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే ఈ బురుండి దేశం జెండా, మధ్యలో స్టార్స్తో అయితే ఉంది. అండ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇది చూడొచ్చు, అక్కడక్కడ కప్పులతో ఉన్నట్టు అయితే ఉంది. సో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్, ఇదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీని పేరు వచ్చేసి మెక్లోయర్ నెడాయే. సో కొంచెం టిపికల్గానే ఉంది, నోరు తిరగట్లేదు. ఇదైతే ఎగ్జిట్ గేట్. అండ్ ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంటుందో ఆల్రెడీ మీకు విజువల్స్ చూపించాను. ఓన్లీ జస్ట్ మీకు ఎయిర్పోర్ట్ చూపిద్దాం అని చెప్పి పార్కింగ్ టికెట్ తీసుకుని అయితే ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోలే, లేదంటే మేము మళ్ళీ పార్కింగ్ టికెట్ అయితే పే చేయాల్సి వస్తుంది. మన బ్రో అయితే తీసుకొచ్చాడు, ఎయిర్పోర్ట్ చూపిస్తాను మీకు అసలు ఈ దేశంలో ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి చూపించడానికి తీసుకొచ్చాడు. అండ్ మేము దీనికి పార్కింగ్ టికెట్ కూడా అయితే తీసుకున్నాం. పార్కింగ్ టికెట్ వచ్చేసి అయితే ఇదే. సో ఈ వీడియో మొత్తంలో అయితే అసలు ఈ బురుండి దేశం స్థితిగతులు ఏంటి అండ్ ఏ ప్లేసులు చూడొచ్చు, అసలు ఒక ఓవరాల్గా ఈ దేశం అసలు నిజంగానే పూరా లేకపోతే రిచ్చా అసలు ఏంటి అనేది వీడియో ఎండింగ్లో మీకు అయితే కన్క్లూజన్ ఇస్తా. సో ఈ ఎయిర్పోర్ట్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మనం ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. సో ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ముందుకు వస్తే ఇక్కడ ఒక ఏరియా అంతా అసలు పెద్ద పెద్ద బిల్డింగ్స్తో చాలా అంటే చాలా బాగుంది ఏరియా అంతా చూడడానికి. బ్రో అసలు ఈ ఏరియా ఏంటి, మొత్తం ఇల్లులన్నీ అంటే ఎలా ఉన్నాయి, ఇది పూర్ కంట్రీ అన్నారు. ఇక్కడ మరి ఇల్లులు మాత్రం రిచ్గా విల్లాస్ టైప్లో ఉన్నాయి ఏంటని అడిగితే ఇది పూర్ కంట్రీ అయ్యి ఉండొచ్చు, బట్ చాలామంది ధనవంతులు అయితే ఉన్నారు ఈ దగ్గరలో అని చెప్తున్నాడు. ఈ ఏరియా పేరు వచ్చేసి మీరా అంట. అండ్ మెయిన్ స్టే చేసే ఏరియా కూడా చాలామంది రిచ్ పీపుల్ అయితే ఉంటారట. అండ్ అబ్రో అయితే చెప్పే విషయం అదే. చుట్టూ ఏరియా అంతా బిల్డింగ్స్తో అదిరిపోయింది, మధ్యలో అయితే వ్యవసాయం కూడా చేసుకుంటున్నారు. మొత్తం చాలా డిఫరెంట్గా ఉంది చూడడానికి. అండ్ ఇదైతే ఓ చిన్న నీటి కాలువలా ఉంది, ఇక్కడ నుంచి అయితే నీళ్లు పట్టుకొని వెళ్తున్నారు. మరి నీళ్లు భూమి నుంచి వచ్చిన నీళ్ళు ఇవి. సో ఇక్కడ నుంచి అయితే నీళ్లు పట్టుకొని ఇక్కడ చిన్న వ్యవసాయంలో చేసుకుంటున్నారు కదా, వీటికి అయితే వాడుకుంటున్నారు నీళ్లు వీళ్ళు. ఈ మధ్యలో అయితే ఏదో చిన్న వ్యవసాయ భూమిలా ఉంది, బట్ ఈ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ చూడండి మొత్తం ఒక రేంజ్లో ఉన్నాయి చూడడానికి. మేము ఈ కంట్రీ బార్డర్ క్రాస్ అయ్యి భుజంబురా వచ్చే వరకు వ్యాన్లో వస్తున్నప్పుడు చూసిన ఊర్లన్నీ అయితే అసలు చాలా ఐ మీన్ అద్వైనంగా ఉన్నాయి, రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ చూడడానికి. బట్ ఈ భుజంబురా మాత్రం ఎంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. చాలా బిల్డింగ్స్ అయితే బాగున్నాయి, అండ్ కొన్ని రిచ్ ఏరియాస్ ఉన్నాయి, కొన్ని పూర్ ఏరియాస్ ఉన్నాయి, కొన్ని ఏరియాస్ అయితే ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఒక కమ్యూనిటీ లాగా బిల్డ్ చేసుకొని. సో ఆ ఏరియాస్లో అయితే ఈ రిచ్ పీపుల్ అందరూ అయితే ఉంటున్నారు. కానీ నాకేమనిపించింది అంటే ఈ నార్మల్గా ఆన్లైన్లో ఈ ఆర్టికల్స్లో వీటిల్లో చూసేది ఒకటి, మనం రియాలిటీలో చూసినప్పుడు ఒకటి అనిపిస్తుంది. సో నా ఓవరాల్ అసంప్షన్ అయితే మారిపోయింది. పూర్ కంట్రీ అంటే మొత్తం ఒక స్లమ్ మొత్తం ఇవే ఉంటాయి అనుకున్నా, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అలా ఉన్నా సరే మంచి ప్లేసెస్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. సో ఈ భుజంబురా చూసినప్పుడు అయితే నాకు అలా అనిపించింది. ఏరియా అంతటిని రొహేరో అంటారంట, ఇక్కడ రిచ్ పీపుల్ అందరూ ఇక్కడే ఉంటారు ఈ భుజంబురాలో ఇది. అండ్ నీకు అండ్ మీకు ఇంకొక ప్లేస్ చూపించాను కదా మీరా అని, ఆ ప్లేస్లో కూడా ఉంటారు. అండ్ కినిందో, సో ఈ 3 ప్లేసెస్లో అయితే ఈ భుజంబురాలో ఉన్న కొంచెం రిచ్ పార్టీస్ అన్నీ ఈ ఏరియాస్లో అయితే ఉంటారట. ఇప్పుడు మనం సిటీలో ఇంకొక సైడ్ వచ్చాము. ఈ భుజంబురాలోనే కొంచెం హిల్ టాప్ లాగా ఒక ఏరియా ఉంది, ఆ టాప్ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి సిటీ వ్యూ అయితే భలే కనిపిస్తుందట. అలాగే ఎర్లీ మార్నింగ్ ఇంకా 7-8 అవుతుంది కాబట్టి సో ఆ టాప్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అయితే బిల్డింగ్స్ కానీ ఇక్కడ నుంచి వ్యూ కానీ అదిరిపోయింది. ఇంకా పైకి వెళ్తే అక్కడి నుంచి ఇంకా వ్యూ బాగుంటుందేమో. అండ్ రోడ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి ఈ ఏరియాలో, కానీ ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క టైప్లో ఉంది. మేము వచ్చినప్పుడు ఆ మార్కెట్ ఏరియా అంతా చూస్తే ఒక ఏదో పెద్ద స్లమ్లా ఉంది, అక్కడి నుంచి మళ్ళీ మేము స్టే చేస్తున్న ఏరియా వస్తే కొంచెం మారింది. మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ సైడ్ ఆ మీరాని ఏరియాకి వెళ్తే అది ఇంకో వేరేలా ఉంది. ఏదో మనం కొన్ని ప్లేసెస్ చూసి ఇది పూర్ కంట్రీ అని జడ్జ్ చేయలేము అసలు, అలా అనిపిస్తుంది నాకు ఈ మొత్తం చూస్తూ ఉంటే. ఈ సిటీ టూర్లో భాగంగా ఇప్పుడైతే మనం ఈ భుజంబురాలోనే ఎత్తైన చోటుకు వచ్చాం. ఇక్కడ నుంచి అయితే సిటీ మొత్తం కింద ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది అయితే చిన్న హిల్ స్టేషన్ లాంటిది.
రెండు కిలోమీటర్లు అయితే అప్ ఎక్కుతూ వచ్చా, అమ్మో తీరిపోతుంది. మనతో పాటు ఇక్కడ మన లోకల్ స్నేహితుడు కూడా ఉన్నాడు, కుద్రో. సో తనైతే ఈ ప్లేస్ బాగుంటుందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. సో ఈ చుట్టుపక్కల ఉన్నారు కదా జనాలు, వాళ్ళు ఏమో తిడుతున్నారు, వీడియో ఎందుకు తీస్తున్నావు, వీడియో ఎందుకు తీస్తున్నావు అని. సో నా లోకల్ ఫ్రెండ్ ఏమన్నాడంటే, వీడియో మిమ్మల్ని తీస్తున్నాడా, తను తను తీసుకుంటున్నాడని చెప్పి వాళ్ళతో గొడవ పడుతున్నాడు. కానీ ఏ మూలం చూసినా పోలీసులే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అందుకేనేమో కొంచెం క్రైమ్స్ అయితే తక్కువే ఉన్నాయి. క్రైమ్స్ జరుగుతాయి బట్ లోకల్ పీపుల్ మీద అంత క్రైమ్స్ అయితే జరగట్లేదు. ఫారినర్స్ చాలా తక్కువ మంది వస్తున్నారు, చాలా అంటే చాలా తక్కువ మంది వస్తున్నారు ఫారినర్స్. అండ్ ఇక్కడ నివసించే తెలుగు వాళ్ళు కూడా, వాళ్ళు ఇలాగ టూరిస్టులు మేము ఇలాగ యూట్యూబర్స్ ఇక్కడికి వచ్చామంటే ఆశ్చర్యపోయారు, అసలు ఇక్కడ ఏముందని మీరు వచ్చారు అని చెప్పి. సో ఇదైతే చిన్న కొండలా ఉంది. ఓకే, సో ఆ పైకి అలా ఎక్కుదాం, అక్కడి నుంచి వ్యూ బాగుంటుంది అని చెప్పి అయితే తీసుకెళ్తున్నాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేమైతే ఏదో బండి మీద తిరిగేస్తున్నాం కానీ ఈ బుజుంబురా సిటీ మొత్తంలో ఎక్కడ బైక్స్ అనేవి అలో లేదు. టౌన్లో ఎక్కడ బైక్స్ కనిపించినా వెంటనే ఆపేసి అడిగి కేసు అయితే వేస్తారు, బండి కూడా సీజ్ చేసే అవకాశం ఉంది. బండి అయితే అలో లేదు, బైక్స్ కార్లు నడుపుకోవచ్చు కానీ బైక్స్ అయితే అలో లేదు. సో బట్ మేము యూజ్ చేసిన బైక్ అయితే తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బిజినెస్ పర్పస్ కోసం ఆ బైక్స్ని రెండు మూడు బైక్స్ని రిజిస్టర్ చేయించుకున్నారు. సో అందుకనే ఆ బైక్ అయితే యూజ్ చేసే ఆప్షన్ అయితే దొరికింది. ఇప్పుడు అమ్మ మొత్తం ఎలా ఉందో, పొద్దు పొద్దున్నే 6 గంటలు లేచి ఏమీ తినకుండా వీడియోలు తీద్దామని చెప్పి వచ్చేసా, అసలు ఎనర్జీ లేదు. పొద్దున్న 6 కిలోమీటర్స్ నడిచాను, ఇప్పుడు మళ్ళీ కొండ ఎక్కుతున్నా. సో బ్రో అయితే ఏం చెప్తున్నాడంటే, వీళ్ళు ఈ కొండ ఎక్కడానికి షార్ట్కట్ అయితే క్రియేట్ చేశారు. ఇది యాక్చువల్గా ఒక కొండ, దీన్ని వీళ్ళు తవ్వేసి మొత్తం పెట్రోల్ అనేది ఇక్కడ తక్కువ ఉంటుంది కదా, సో ఆ మొత్తం కొండ 2-3 రౌండ్లు తిరిగేసి వస్తే పెట్రోల్ అనేది యాజ్ యూజువల్గా ఎక్కువ అవుద్ది. సో ఆ పెట్రోల్ అనేది తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు కొండను తవ్వేసి ఇలాగా మెట్లా అయితే తయారు చేశారు. తయారు చేసి రోజు అయితే వాటిని క్లీన్ చేస్తూ ఉంటారు ఇల్లు. సో ఇక్కడ రోజు జాగింగ్ చేయడానికి అండ్ రన్నింగ్ చేయడానికి అయితే చాలామంది వస్తారు, ఫిట్నెస్ ఫ్రీక్స్. సో వాళ్ళందరూ అయితే ఇక్కడ చిన్న ఇది పెట్టారు కదా, ఇందులో అయితే ఇది మెట్లు ఎక్కినప్పుడు వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకంటూ కొంచెం డొనేషన్ అనేది వేస్తారంట. సో నా తరపున అయితే మనోడు ఆల్రెడీ వెళ్ళి అక్కడ ఒక 1000 బురుండీ ఫ్రాంక్ అయితే వేసేసాడు. సరే నేను చెప్పాను, నేను నువ్వు ఆల్రెడీ నా కోసం వేసావు కదా, నేను నీకు ఇచ్చేస్తానని చెప్పి. ఇలాంటి కొండలు చాలానే ఎక్కాం కానీ పొద్దున్నే ఏం తినకుండా వచ్చాం కదా, నీళ్ళు కూడా తాగలే, అందుకే నా లిప్స్ చూడండి ఎలా ఎండిపోయాయి. ఇది అదంతా బుజుంబురా టౌనే, అక్కడ కనిపిస్తుంది కదా అదంతా బుజుంబురా టౌనే, అది అక్కడ కనిపిస్తుంది కదా అదే యూనివర్సిటీ, నేను చెప్పాను కదా బురుండి యూనివర్సిటీ చాలా పెద్దది. ఈ కొండ మీద తీసుకొచ్చి కట్టారు, ఇక్కడ నుంచి అయితే మొత్తం ఆ యూనివర్సిటీ కానీ సిటీ కానీ మొత్తం కనిపిస్తుంది. వాట్స్ దిస్ హిల్ నేమ్? నో, దిస్ ఇస్ కిరీరి. కిరీరి, yes. అండ్ డౌన్ డౌన్ సైడ్ కిరీరి రిచ్ పీపుల్ లివ్స్ దేర్. yes, yes. All this one. అండ్ వేర్ ఆర్ దేర్ గోయింగ్ దోస్ ఆల్? దేర్ ఇస్ అనదర్ ఏరియా హియర్. ఓకే, హౌ ఇస్ ఇట్ కోడింగ్? బదర్ అనదర్ పీపుల్ దట్. ఓ, దోస్ హౌసెస్. yes, yes. ఓడి అమ్మ ఆ కొండ కనిపిస్తుంది కదా వెనకతల పైన అక్కడ ఇది. సో అక్కడ ఈ చెట్లు వెనకతల అక్కడ ఒక కొండ ఉంది, ఆ కొండ మీద అయితే ఇల్లులు ఉన్నాయి. వీళ్ళు రోజు అయితే అక్కడి నుంచి కిందకు వచ్చి అక్కడి నుంచి నడుచుకొని టౌన్కి వెళ్తున్నారు. ఈ కొండకి కొంచెం కిందన మీ కిందక వచ్చేటప్పుడు రూట్ చూపించాను కదా, అక్కడైతే బాగా ధనవంతులు అందరూ అక్కడ ఉంటారంట ఈ ఏరియాలో కూడా. సో ఈ బుజుంబురా, ఈ బుజుంబురా క్యాపిటల్లో ఆల్మోస్ట్ ఒక 5-6 చోట్ల అయితే ఒక రెసిడెన్షియల్ ఏరియాలో క్రియేట్ చేసుకొని ఈ తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర అండ్ నార్మల్గా మిగతా ధనికులందరూ ఒక దగ్గర అలా ఉంటున్నారు. అండ్ మిగతా స్లమ్స్ కూడా చాలానే ఉన్నాయి ఈ దేశంలో. బట్ మీరు ఇప్పటి వరకు చాలా స్లమ్స్ చూపించను అని అన్నారని చెప్పి నేను ఈ దేశంలో అసలు స్లమ్ వీడియోస్ ఏమీ తీయలేదు. ఓన్లీ ఈ పేద దేశంలో యూనిక్గా చూపించడానికి ట్రై చేశాను.
అండ్ మీరు ఆల్రెడీ చూసిన వీడియోస్ అండ్ ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్నీ చూడండి. అసలు ఈ దేశంలో స్లమ్ అనేది ఎక్కడ నేను చూపించలేదు. అసలు ఇంత పేద దేశంలో ఎయిర్పోర్ట్ కానీ లేదంటే మంచి మంచి ప్లేసెస్ కానీ చాలా ఉన్నాయి. అండ్ ఈ దగ్గరలోనే ఆల్రెడీ వెళ్ళాం కదా మనం కాంగో బోర్డర్ కూడా, ఇక్కడ నుంచి జస్ట్ 30 కిలోమీటర్లు అంతే. రెండు క్యాపిటల్స్ కదా ఈ దేశానికి, ఒకటి బుజుంబురా ఇంకోటి గిటేగా. బట్ చాలామంది టూరిస్టులు కానీ ఇంకెవరైనా కానీ ఎక్కువ ఇక్కడికే వస్తారు, బుజుంబురాకే. ఇక్కడ సీ ఫుడ్ కూడా చాలా టేస్ట్ ఉంటుందంట. నేను ట్రై చేయలేదు ఎందుకంటే వన్ డేలో మాకు టైం దొరకలేదు వీడియోస్ తీయడానికి. సో అందుకని నేను ఈ దేశంలో ఫుడ్ వీడియో చేయలేదు. బట్ నేను ఆల్రెడీ ప్రీవియస్ కంట్రీస్లో ఫుడ్ వీడియోస్ చేశా, ఆఫ్రికా కంట్రీస్లో. సో ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి, వీడియోస్ బాగుంటాయి. సో వీళ్ళైతే ఇలాగ కొండను తవ్వేసి షార్ట్ కట్లు అనేవి ఏర్పాటు చేసుకుంటున్నారు, ఇలాగ మెట్లు లాంటివి కట్టుకొని మొత్తం. సో వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వీడియో తీస్తే తిట్టేస్తున్నారు. మనోడేమో వాడు జస్ట్ వీడియో తీసుకుంటున్నాడు, నిన్నేం చేయట్లేదు అని చెప్పి అందరికీ సంజయ్శీలు ఇచ్చుకుంటున్నాడు. అసలు చాలామంది అంటారు పక్కన ఒక గైడ్ని పెట్టుకొని తిరుగుతున్నాం ఇది అది అని. గైడ్ కాదు, ఒక సాయం అంతే. మాకు ఇక్కడ తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు అండ్ ఇతను పంపించారు కాబట్టి మేము ఐ మీన్ ఒక 2-3 వీడియోలు ఎక్స్ట్రా తీయగలిగాం. ఒకవేళ ఇతను లేకపోయినా సరే తిరుగుతాం ట్రావెలర్స్గా, తిరిగి ఒక 3-4 వీడియోలు వస్తాయి మేబీ. ఒక ఇతను ఉండడం వల్ల, కొంచెం సపోర్ట్ ఉండడం వల్ల ఎక్స్ట్రా వీడియోస్ వచ్చాయి. అంతే తప్ప ఇతను లేకపోతే తిరగలేము, వీడియోస్ తీయలేమని కాదు. సో ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు, ఉన్నది ఉన్నట్టే చెప్తాను నేను. అండ్ ఇప్పటి వరకు కొన్ని కామెంట్స్ చూశాను, కొందరు పెట్టారు ఎక్కువ నీ ఫేస్ చూపించుకుంటున్నామని. సో అది నా మిస్టేక్ ఉంది కాబట్టి నేను దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఫర్ ఇప్పుడు వస్తున్న వీడియోస్లో ఎక్కువ నా ఫేస్ కూడా చూపించట్లేదు. అండ్ కొందరు కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, మీరు అండ్ మీతో పాటు ట్రావెల్ చేస్తున్నారు కదా ఒంటరి ప్రయాణికుడు, తను ఐ మీన్ వీడియోస్లో మీరు ఈ మధ్య ఎందుకు కనబడలేదని కామెంట్స్ చేస్తున్నారు. సో దానికి రీజన్ ఏంటంటే చాలామంది ఇద్దరు సేమ్ వీడియోస్ పెడుతున్నారు అన్నట్టు మాట్లాడారు అందుకనే. సో ఒకవేళ ఇద్దరం కలిసి ట్రావెల్ చేసినా సరే ఆ కంట్రీకి రీచ్ అయ్యాక, రూమ్కి రీచ్ అయ్యాక మేము సపరేట్ సపరేట్గా ప్లాన్స్ చేసుకుంటున్నాం ప్లేసెస్కి వెళ్ళడానికి. సో అందుకనే వీడియోస్ అనేవి కొంచెం మ్యాచ్ అవ్వకుండా ఉంటున్నాయి. ఈ కొండ ఎక్కి దిగుతున్నాను కదా, అందుకే కొంచెం మనకి అలసట వస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా హోటల్, ఇది కిరీరి గార్డెన్ హోటల్. దీంట్లో ఈ పొరుగు దేశాల నుంచి ప్రెసిడెంట్స్ ఎవరు వచ్చినా ఈ హోటల్లోనే స్టే చేస్తారంట. చాలా పెద్దగా ఉంది హోటల్. సో ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ఏరియా అంతా మంచి మంచి కార్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మాత్రం సిటీ వ్యూ అదిరిపోయింది, మంచిగా చల్లని గాలి. నైట్ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా, ఇక్కడ సిటీ మొత్తం లైటింగ్స్తో బాగా కనిపిస్తుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.